వరి వేరుశనగ రైతులు వ్యవసాయ భూముల్లో భూసార పరీక్షలు చేయించుకొని తగు సాగు విధానాలు పాటించడం వలన మంచి ఆదాయం పొందవచ్చని ఇందుకూరుపేట సబ్ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని వల్లూరు పంటపాలెం ఆర్బీకే పరిధిలో వేరుశనగ వరి పొలాలను కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన అన్ని ఎరువులు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. భూసార పరీక్షల్లో వచ్చిన నివేదిక ఆధారంగా రైతులు ఎరువులు వినియోగించుకోవాలని చెప్పారు. రైతు భరోసా పీఎం కిసాన్ నిధులు జమ కావడానికి ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. పంటల పరిశీలన అనంతరం శాస్త్రవేత్తలు రైతులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ శివనారాయణ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయకుమార్ నాయక్, స్థానిక విఏఏ రమణమ్మ, పలువురు రైతులు పాల్గొన్నారు. వల్లూరు ఆర్బీకే పరిధిలో ఉన్న వరి పొలాలను, అదేవిధంగా పంటపాలెంలో ఉన్న పొలాలను నేను, డిఆర్సీ నుంచి డీడీ గారు, అదేవిధంగా టీవీకే నుంచి విజయకుమార్ నాయక్ గారు మా యొక్క వ్యవసాయ సిబ్బందితో కలిసి సందర్శించడం జరిగింది. అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ఎడగారులు వేసిన వరి పైకైతేని, వేరుశనగకైతేని, రైతులందరూ కూడా ప్రతి ఆర్బీకేలో మేము ఎక్కడైతే పంటలు వేసినారో అటువంటి ఆర్బీకేలంతా అంతా కూడా ఈ యొక్క ఎరువులు ఎటువంటి కొరత లేకుండా మేము తగినంత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులు సులభంగా మీరు తీసుకున్న దానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా చాలామంది రైతులు ఈ మధ్య రైతు భరోసా కేంద్రం, రైతు భరోసా ద్వారా మనకు 5,500 రూపాయలు పడింది, పీఎం కిసాన్ అయితే పడలేదు. దీనికి కారణం ఏంటంటే చాలామంది రైతులు ఇంకా కూడా ఈకేవైసీ అనేది చేసుకోలేదు, కాబట్టి ఆ యొక్క పీఎం కిసాన్ లేట్ అవుతుంది. కాబట్టి ఆ మిగిలిన రైతులందరూ కూడా పీఎం కిసాన్ అనే దాన్ని చేసుకుంటే బాగుంటుంది అని తెలియజేస్తున్నాను. మరో ముఖ్య విషయం ఏంటంటే, ఈ యొక్క సాయిల్ శాంపుల్స్ కలెక్షన్స్ కూడా, ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ ప్రతి రైతు కూడా వారి యొక్క పొలాల్లో ఎక్కడైతే రైతులు ఉంటారో, పొలాలు పంటలు వేస్తారో, ఆ రైతులందరూ కూడా ప్రతి రైతు ఈ యొక్క సాయిల్ శాంపుల్స్ కలెక్షన్ వాళ్ళ యొక్క పొలాలు చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క లోపాలన్నీ కూడా తెలిసి దానికి తగ్గట్టు కూడా ఎరువులు వాడుకోవచ్చు. మేము కూడా ప్రతి రైతు భరోసా టార్గెట్ ఇస్తున్నాం. ప్రతి రైతు భరోసా కింద కూడా ఒక 10 శాంపుల్స్ కలెక్ట్ చేయమని కూడా మా యొక్క విఏఎల్స్ కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది. 2 వారాల క్రితము దువ్వు మల్లూరు పంచాయతీ రామాపురం గ్రామంలో దువ్వూరు చంద్రశేఖర్ గారు 60 ఎకరాల్లో డ్రిల్ స్టోన్ పేట వేస్తున్నారు. అదేవిధంగా పోతిరెడ్డి చెంగారెడ్డి గారు ఒక 40 ఎకరాల్లో డ్రంసేటర్తోటి ప్యాడ్ వేస్తున్నారు. ఆ యొక్క క్షేత్రాన్ని నేను మన ఇంకూరుపేట సహాయకుల నుండి రాజకుమార్ మరియు టీవీకి శాస్త్రవేత్తల నుండి ఇకమానాయకతోటి కలిసి సందర్శించండి. ఆ పొలంలో డ్రంసెట్ అయితే బాగా సక్సెస్ అయింది, అందులో ఎటువంటి కలుపు లేదు. కానీ చంద్రశేఖర్ పొలంలో ఆయన కలుపు నివారణ కొంచెం లేటుగా చేపట్టాడు. మేమైతే ఆ రోజు ఇచ్చిన వెంటనే మెండిమేతని స్ప్రే చేసుకుని చెప్పాము. ఆయన తర్వాత నమ్మి కూడా స్ప్రే చేస్తామన్నారు. అందువల్ల కొంచెం పైరు నమ్మి కొట్టుకున్న తర్వాత వీడైతే బాగా కంట్రోల్ అయింది, కొంచెం పైరు వాడబడింది. దానికి పైపాటుగా ఎరువు వేసుకుంటే అది బాగా సక్సెస్ అవుతుంది. ఈరోజు శేఖరెడ్డి రైతు పంటపాలెం గ్రామానికి చెందిన శేఖరెడ్డి రైతు సలహా సూచన మేరకు ఇక్కడ ఈరోజు వేరుశెనగ పంటను పరిశీలించడం జరిగింది. ఈ వేరుశెనగ పంటలో ప్రధానంగా మేము గమనించింది అక్కడక్కడ రసం పీల్చే పురుగులు కనిపిస్తూ ఉంది, అదేవిధంగా మనకు లద్దె పురుగు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. తెగులు ఎలాంటి తెగులు లేకపోయినా కానీ మనకి ఇందులో ఒక రకమైన తెగులు ఉంది, వేరుకుల తెగులు అని, అదేవిధంగా దాంతోపాటు వైరస్ తెగులు ఒకటి మన మౌకుల తెగులు అని. ఈ మౌకుల తెగులు కూడా మనకి ఒక చోట నుంచి ఇంకో చోటకి తామరపురు ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులు అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటే ఈ మౌకుల తెగులను కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వేరుకుల తెగులకి మనం దుక్కులోనే మనం ట్రైకోడర్మైరిడే అనే బయోకంట్రోల్ ఏజెంట్ ఉంటుంది, దాన్ని మన పసుపు ఎరువులో కలుపుకొని విత్తనం ముందు చివరి దుక్కులో వేసుకోవాల్సింది. ఆల్రెడీ దాని రైతు మన దాన్ని ఫాలో అయి ఉన్నారు, కొంతమేర కంట్రోల్ చేసుకోమన్నాడు. అదేవిధంగా తామర పురుగును కంట్రోల్ చేసుకుంటే మనము మోకులు కంట్రోల్ చేసుకోవచ్చు. కంపల్సరీ మేము రైతులకి సలహా ఇవ్వడం ఏమంటే, 15 నుంచి 20 రోజులు పంట కాబట్టి ఈ మొనోక్రోటోపాస్ 1 లీటర్ నీటికి 1.6 ml, అదేవిధంగా వేప నూనెలో 2 ముఠకాలు ఉంటాయి పీపీఎం బేస్ వేసుకొని. మన షాపులో దొరికే వచ్చి 1500 నుంచి 3000 దాకా పీపీఎం ఉండే వేప నూనె దొరుకుతుంది. సో అవి తీసుకున్నట్టయితే 1 లీటర్ నీటికి 5 ml కలుపుకొని ఈ 2 కలుపుకొని పిచికారి చేసుకోవడం వల్ల ఈ రసం పీల్చే పురుగులని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా పంట మనకి 20 రోజుల పంట కాబట్టి ఉన్న లద్దె పురుగు ఇంకా 1 లీటర్లో ఉంది కాబట్టి దానికి కూడా ఈ మొనోక్రోటోపాస్ అనేది ఎఫెక్ట్గా పనిచేసుకోవచ్చు. సో ఈ రకం కంట్రోల్ చేసుకుంటే మనము దాదాపుగా 15 నుంచి 20 రోజులని మన తెగులు కానీ లేదంటే మన రసం పీల్చే పురుగులు కానీ కంట్రోల్ చేసుకోవచ్చు.
Visvasai's Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Visvasai's Dr. SRK School. Magunta layout, Nellore.